నమస్కారం. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హెల్త్ యూనివర్సిటీగా మార్చడం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఆవేశం ఆక్రోశం ప్రదర్శిస్తున్నారు. బాబు గారు చాలా కోపంగా మాట్లాడారు. ఆయనకేదో ఎన్టీఆర్ మీద చాలా ప్రేమ ఉన్నట్లు. ఎన్టీఆర్ని బండబూతులు తిట్టింది బాబే, ఆయనతోటి బండబూతులు తిట్టించుకున్నది బాబే, ఆయనకి వెన్నుపోటు పొడిచింది బాబే. విశ్వవిఖ్యాత వెన్నుపోటు వీరాది వీరుడు చంద్రబాబు. చంద్రబాబు 1983లో కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీలో చేరాడు. 1995లో ఎన్టీ రామారావు గారికి పిల్లనిచ్చినటువంటి మామగారైన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి వెన్నుపోటు పొడిచి అధికారాన్ని పార్టీని చిహ్నాన్ని జయప్రదంగా పొందారు. 1998లో యునైటెడ్ ఫ్రంట్కి వెన్నుపోటు పొడిచారు. 2004లో బీజేపీకి వెన్నుపోటు పొడిచారు. 2009లో టీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడిచారు. 2013లో వామపక్షాలకు వెన్నుపోటు పొడిచాడు. 2018లో బీజేపీకి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ పార్టీతో జతకట్టాడు. మరి ఈయనని విశ్వవిఖ్యాత వెన్నుపోటు వీరాధి వీరుడనే పిలవాలి కదా. ఎస్, విశ్వవిఖ్యాత వెన్నుపోటు వీరాధి వీరుడు బాబు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా ఎన్టీఆర్ గారిని ఎలా వేధించారో వర్డ్ టు వర్డ్ చెప్పుకుందాం కాసేపు. 7/9/1995 శాసనసభలో, ఎస్ మీకు జ్వరం వస్తే ఏంటి, మీకేమైతే ఏంటి, అది ఇక్కడ ఇష్యూ కాదు అని ఆనాటి స్పీకర్ యనమల రామకృష్ణ గారు శాసనసభలో ఎన్టీ రామారావు గారిని ఉద్దేశించాను. ఎన్టీఆర్ గారిని శాసనసభలో మాట్లాడనివ్వలేదు. ఓటింగ్ చేయించుకున్నటువంటి దుర్మార్గపు రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ గారు మాట్లాడుతూ, అధ్యక్ష నన్ను ఆఫీస్ నుంచి విసులు పారేశారు, నన్ను గెలిపించిన ప్రజలకి ఈ అసెంబ్లీ ద్వారా ఏం జరిగిందో నేను చెప్పాలి, సభ్యుడిగా నాకు హక్కుంది, నన్ను మాట్లాడినివ్వండి అని ప్రాధాయపడితే యనమల రామకృష్ణుడు గారు, అసెంబ్లీలో విశ్వాస తీర్మానం పెట్టాక మాట్లాడండి, రాజీనామా చేసిన మంత్రి నాకు స్టేట్మెంట్ ఇచ్చే అధికారం ఉంది, మాట్లాడినవ్వండి అని అడిగారు. అసెంబ్లీలో విశ్వాస తీర్మానం పెట్టాక మాట్లాడండి అని మరోసారి చెప్పారు. అధ్యక్ష 29వ తారీఖున జరిగిన బీఎస్సీ మీటింగ్కి నన్ను ఎందుకు పిలవలేదని అడిగారు ఆయన. నేను ఇంకా టీడీపీ అధ్యక్షుడినే, ఎందుకంటే బాబు గారు ఇంకా అసెంబ్లీలో మెజారిటీ ప్రూవ్ చేసుకోలేదు కనుక అప్పటికి కూడా ఎన్టీఆర్ గారు అధ్యక్షుడే ఆ పార్టీకి, అది కూడా గుర్తించలేదు యనమల రామకృష్ణుడు గారు. ఇవాళ చిన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారిస్తే గోలు పెట్టేస్తున్నాడు ఆయన. నేను మీకు చెప్తాను అధ్యక్ష, మీరు ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ఇంకా లీడర్గా ఎవరినే రికగ్నైజ్ చెయ్యలేదు అని. అటువంటిప్పుడు ఎన్టీ రామారావు గారికి అవకాశం ఇవ్వాలి కదా, ఇవ్వలేదు యనమల రామకృష్ణుడు గారు. ఆ మాట ఇప్పుడు ఇక్కడ అసందర్భం. హూ కేర్స్ ఎన్టీ రామారావు గారు ముందు ఆ రకంగా భాష మాట్లాడారు యనమల రామకృష్ణుడు గారు. ఇంద్రారెడ్డి, అధ్యక్ష మీరు ఎన్టీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి, హూ కేర్స్ అన్నారు కదా అని ఇంద్రారెడ్డి, స్వర్గీయ ఇంద్రారెడ్డి ఆ రోజునాడు ఎన్టీఆర్ గారితో పాటు ఉన్నాడు, అతను ఆయన అన్నాడు మీరు క్షమాపణ చెప్పాలి ఎన్టీఆర్ గారికి అని. అప్పుడు హూ కేర్స్ అని నేను అనలేదు, హూ కేర్స్ అని నేను అనలేదు, ఎన్టీఆర్ గారిని అనలేదు అని తప్పించుకున్నారు యనమల రాంక్. అలా అన్నారు మీరని మరో సభ్యుడు గాలి ముద్దుకృష్ణాడి గారు ఎన్టీఆర్ గారికి వీరాభిమానతను కూడా, ఆయన కూడా షేమ్, ఆ షేమ్ మీకు మాకు కాదు, ఎన్టీ రామారావు గారికి కాదు, ఆయన్ని మీరు అవమానపరచలేరు అని గాలి ముద్దుకృష్ణనాయుడు గారు శాసనసభలో అన్నారు. అధ్యక్ష నన్ను శాసనసభకు రావద్దంటే సరిపోయేది కదా, పిలిచేందుకు అవమానిస్తారని చెప్పి ఎన్టీఆర్ గారు శాసనసభలో చంద్రబాబు ముందు కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. శాసనసభలో కన్నీటి ధార ఎన్టీఆర్ ఏడ్చారు శాసనసభ. ఎన్టీ రామారావు గారికి మద్దతుగా నిలబడ్డ ఇంద్రారెడ్డి, బుచ్చే చౌదరి, నాయక్ సంపర నాయక్ గారు, ముద్దుకృష్ణ నాయుడు గారు వీళ్ళందరినీ యనమల రామకృష్ణుడు గారు సస్పెండ్ చేసి మార్షల్ తోటి బయటికి లాగించేస్తూ ఉంటే చంద్రబాబు జిందాబాద్ అని కేకలేశారు. అరే బాబు, నేను ఇంకా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడినే, తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష నాయకుడిని అని చెప్పి ఎన్టీఆర్ గారు అని అంటే ఆహో ఓహో అని ఈలలేశారు, అవమానపరిచారు ఎన్టీఆర్ గారిని శాసనసభలో. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో శాసనసభ సాక్షిగా ఎన్టీఆర్ గారిని అవమానపరిచారు. ఎంత శత్రువైనా కానీ శాసనసభలో ఇలా అవమానపరచడం అనేది ఎంత దారుణం. ఆఖరికి గేలి చేశారు, పెళ్లి కూతురు కూశారు, కారు కూతురు కూశారు, అవమానాలను భరించలేకపోయారు. పార్టీ పోయింది, పదవి పోయింది, సైకిల్ గుర్తు పోయింది, ఆస్తులు పోయినాయి, పిల్లనిచ్చిన అల్లుడే ఈ రకంగా దారుణంగా మానసిక క్షోభకు గురి చేస్తాడని మానసిక క్షోభతో గుండాగి చనిపోయారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఓ చిన్న ఉదాహరణ చెప్తా మీకు. చాలా గగ్గోలు పెడుతున్నాడు బాబు గారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినందుకు. ఆంధ్రప్రదేశ్ భవనంలో ఈ ఆడిటోరియాన్ని ఎన్టీఆర్ గారు కట్టించారు. 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఈ వేదిక మీద సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి. నాటకాలు, హరికథలు, బుర్రకథలు, పాటల పోటీలు, పాటలు అన్నీ జరిగేవి. సంగీత వైభవాలు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను జరిపేవాడు. ఈ ప్రాంగణానికి నేను తిప్పరాజు రమేష్ బాబు ఎన్టీఆర్ వీరాభిమానిగా
ఇరవై ఉత్తరాలు రాశాయి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ ప్రాంగణానికి ఎన్టీఆర్ కళా ప్రాంగణం అని పేరు పెట్టయ్యా బాబు అని చెప్పి రాస్తే పెట్టలేదు చంద్రబాబు గారు. మాయావతి గారిని తీసుకుందాం, ఉత్తరప్రదేశ్ మాయావతి గారు. ఆవిడ ఎన్నో విగ్రహాలు పెట్టించేసుకుంది, రాష్ట్ర వ్యాప్తంగా నాయుడులో పెట్టించుకుంది, దళిత ప్రేరణా స్థల్ అని చెప్పి నాయుడులో పెట్టించుకుంది, చాలా చోట్ల పెట్టించుకుంటే సుప్రీంకోర్టు ఆవిడలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు వేశారు ఒక అడ్వకేటు. లక్నోలో అంబేద్కర్ పార్క్లో ఈ రకంగా పెట్టించారు. బహుజన్ సమాజ్ పార్టీ ఎన్నికల చిహ్నం ఏనుగు గుర్తు, అట్లా ఏనుగు గుర్తుని పార్కుల్లో పెట్టి ఆవిడ ప్రచారం చేసుకుంటోంది తన సొంత పార్టీకి అని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. జస్టిస్ దీపక్ గుప్తా గారు, జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ఈ విగ్రహాల మీద తీర్పు వెలువరించారు. మాయావతి హ్యాస్ టు డిపాజిట్ మనీ యూజ్డ్ ఫర్ ఎరెక్టింగ్ హర్ స్టాచ్యూస్ బీఎస్పీ సింబల్ ఎలిఫెంట్ సుప్రీంకోర్టు. రవికాంత్ అనే అడ్వకేట్ కేసు వేశారు ఆ విగ్రహాల మీద. సరే, కొన్ని విగ్రహాలు అలాగే ఉన్నాయి ఇప్పటికీ. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ పేర్లు మార్చింది. ఫైజాబాద్ రైల్వే స్టేషన్ని అయోధ్య కంటోన్మెంట్ రైల్వే స్టేషన్గా యోగి ఆదిత్యనాథ్ గారు మార్చారు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి నియోజకవర్గము పుట్టిన ఊరైనటువంటి మొగల్సరాయ్ రైల్వే స్టేషన్ పేరుని పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్గా మార్చారు. ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత కనిపించలేదు. ధర్నాలు జరగలేదు, రాస్తా రోకోలు జరగలేదు, గృహ దహనాలు జరగలేదు, షాపుల దహనాలు జరగలేదు, బస్సుల దహనాలు జరగలేదు, రైళ్లు దహనాలు జరగలేదు. కానీ ఆ తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో, జిల్లా పరిషత్ ఎన్నికల్లో అధికార పార్టీకి ఓట్ల ద్వారా రుచి చూపించారు ప్రజలు పేరు మార్చినందుకు నిరసనగా. ఇది ఉత్తరప్రదేశ్లో జరిగింది. తమిళనాడు సీఎం స్టాలిన్ అనౌన్సెస్ 5 న్యూ స్కీమ్స్ టు మార్క్ డిఎంకే గవర్నమెంట్ స్టెప్పింగ్ ఇంటూ ఇట్స్ సెకండ్ ఇయర్. రెండో సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి పరిపాలిస్తూ రెండో సంవత్సరంలో అడుగుపెట్టినందుకు కరుణానిధి గారు 5 కొత్త పథకాలను ప్రవేశపెట్టారు. తమిళనాడు రాష్ట్రంలో గతంలో ఉన్న జయలలిత గారి ప్రభుత్వం కానీ, ఏడీఎంకే ప్రభుత్వం కానీ, పళనిస్వామి ప్రభుత్వం కానీ, ఈవీఎస్ ప్రభుత్వం కానీ జయలలిత గారి పేరు మీద ఉన్నటువంటి స్కీములకు కానీ పథకాలు అన్నిటి కూడా ఆ పేరునే కొనసాగించారు. స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పథకాల పేర్లను మార్చాలని అధికారులు సూచిస్తే స్టాలిన్ సున్నితంగా తిరస్కరించారు. ఆ స్కీమ్స్కి ఆ పేర్లే ఉండనివ్వండి, తీయాల్సిన అవసరం లేదు, ఆ పేర్లు మార్చితే ఓట్లు పడతాయా, పేర్లు మార్చినంత మాత్రాన ఓట్లు పడవు, మనం పనులు చేస్తే ప్రజలు ఓట్లు వేస్తారని చెప్పి ఆ పథకాల పేర్లు మార్చలేదు స్టాలిన్ గారు. అలాగే ఆ రాష్ట్రానికి మద్రాసు రాష్ట్రం అని పేరుండేది. ఆ మద్రాసు రాష్ట్రం పోయి తమిళనాడుగా పేరు మార్చుకున్నారు. ఎందుకంటే తమిళ భాష మీద వాళ్ళకి మమకారం అయింది. మీకు తెలుసో తెలీదో మద్రాసు అన్న పేరు ఇంగ్లీష్ వాళ్ళు పెట్టారు అంతకుముందు చిన్నప్పటి అని ఉండేది. తమిళ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్రాస్ ఆ నగరానికి మద్రాస్ అన్న పేరును తీసేసి తొలగించి చెన్నై అని పేరు పెట్టారు. చెన్న అన్న పదం తెలుగు పదము, ఎకారం వచ్చిన ఇయ్య అనే పదము తమిళ పదం, తమిళ అక్షరం. చెన్నై చెన్న తెలుగు మాడు, తెలుగు ముద్దు బిడ్డ చెన్నప్ప అని ఆయన ఆ ప్రాంతాన్ని పరిపాలించాడు. ఆయన పేరు మీద, తెలుగువాడి పేరు మీద ఉన్న మహానగరమే చెన్నై. ఆ పేరు మార్చలే వాళ్ళు కూడా. తెలుగు అతని పేరుంది కదా ఇక్కడ, ఆ పేరు తీసేద్దాము అని తమిళియన్స్ అనుకోవాలి. తండ్రి చేయలేని పనుల్ని కొడుకు చేస్తున్నాడని మంచి పేరు తెచ్చుకున్నాడు స్టాలిన్. తమిళనాడులో చాలా ఊళ్ళకి పేర్లు మార్చారు, ఉత్తరప్రదేశ్లో మార్చారు, తెలంగాణలో కూడా మార్చారు. తెలంగాణలో నేను చదువుకున్న ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో నేను చదువుకున్న రాజేంద్ర నగర్ ఆ యూనివర్సిటీకి ఆచార్య ఎన్జి రంగా యూనివర్సిటీగా పేరు మార్చి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, రాష్ట్ర విభజన అయ్యాక ఆచార్య ఎన్జి రంగా యూనివర్సిటీ పేరుని తెలంగాణ ప్రభుత్వం మార్చి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీగా మార్చారు. ఏం గొడవలు జరగలేదే ఇక్కడ? తెలుగుదేశం వాళ్ళు ఎందుకు గగ్గోలు పెట్టేస్తున్నారు? ఆయన కూడా బాబు సామాజిక వర్గం అయినే కదా ఎన్జి రంగా గారు. అప్పుడు ఇక్కడ ఎందుకు గొడవలు చేయలేదు? భయమా? కేసీఆర్ ను చూస్తే భయమా? అల్లర్లు సృష్టిస్తే బజాయిస్తాడని భయమా? ఎందుకు అల్లర్లు చేయలేదు ఇక్కడ? ఎన్జి రంగా గారు కూడా మీ సామాజిక వర్గమే కదా, ఆయన పేరు ఇక్కడ మార్చేశారు కదా, ప్రొఫెసర్ జయశంకర్ గారు పేరు పెట్టారు కదా, అప్పుడు ఎందుకు ధర్నాలు చేయలేదు? వీర్రాజు గారు మీరు కూడా స్టేట్మెంట్ ఇచ్చేశారు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారని, ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయని ప్రకటన విడుదల చేశారు కదా మీరు. ఒక్క సింగిల్ లైన్లో ప్రతిపాదన శాసనసభలో తీసుకుని వచ్చి ప్రభుత్వం కుట్రపూరితంగా దొడ్డి దోవన ఎన్టీఆర్కు ద్రోహం తెచ్చే విధంగా వ్యవహరించిందనే పరిస్థితులు కనపడుతున్నాయి. ఎన్టీఆర్ వైద్య కళాశాలలకు ప్రత్యేకించి ఒక యూనివర్సిటీ తీసుకుని వచ్చే విధంగా ఎన్టీఆర్ చేయకముందు ఏరియాల వారీగా ఆయా ప్రాంతంలోని యూనివర్సిటీల పరిధిలో ఉన్న
సమయంలో వైద్య కళాశాలల పరిపాలన ఇబ్బందికరంగా ఉండేది. అయితే ఎన్టీఆర్ ఈ విషయాన్ని గుర్తించి వైద్య కళాశాలను ప్రత్యేకించి ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయడం వల్ల వైద్య కళాశాలలకు పరిపాలన సుగమం అయింది. కరెక్ట్. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పేరు తొలగిస్తే మీరు తీవ్రంగా ఖండిస్తున్నాము, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము అన్నారే. ఫైజాబాద్ రైల్వే స్టేషన్ మార్చినప్పుడు బీజేపీ, ముగల్సరాయ్ రైల్వే స్టేషన్ మార్చినప్పుడు స్టేట్మెంట్లు ఎందుకు ఇవ్వాలా, ఎందుకు మార్చారని చెప్పి యోగి ఆదిత్యనాథ్ని ఎందుకు అడగల అని అడుగుతాడు ఒక ఇంటర్వ్యూలో. ఇంటర్వ్యూకి ముందు స్టూడియోలో కూర్చొని మాట్లాడుకున్నారు కదా, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అనే ఉందా పేరు అని రాధాకృష్ణ అడిగితే, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ నుంచి వాడి పేరు తీసేస్తా, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పేరు మార్చాలి, అది మార్చేస్తా, వాడి పేరుట. ఇది ఉచ్చరించిన భాష బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు సొంత మామగారి మీద వాడిన భాష ఇది. వాడి పేరు తీసేస్తా, అదే నేను మీకు మొన్న చెప్పాను కదా రాధాకృష్ణ, మారుస్తా, మారుద్దాం, తర్వాత రీవ్యాంప్ చేద్దాం, అదే వేరే కంబైన్డ్గా పెట్టి రీవ్యాంప్ చేసి టోటల్గా పబ్లిసిటీ ఇచ్చేద్దాం, బాగా పబ్లిసిటీ ఇచ్చేయాలి, మార్చేస్తాం, వేరే పేరు మార్చేస్తాం చంద్రబాబు గారు, ఆ పేరు మార్చేయాలి, ప్రజలు పూర్తిగా మర్చిపోయేటట్లుగా ఉండాలి రాధాకృష్ణ గారు. అది ఎప్పుడు ఎన్టీఆర్ని ఎప్పుడో ప్రజలు మర్చిపోయారు, వాడి పైన అయిపోయింది, వాడి గురించి ఇప్పుడు మనం వరీ కావాల్సిన అవసరమే లేదు, వాడి గురించి మనం ఇవి ఈ పదాలన్నీ చంద్రబాబు నాయుడు స్టూడియోలో కూర్చుని ఉచ్చరించిన పదాలు, వాగిన పదాలు మామగారి గురించి, వాడి గురించే అది సభలో చూపించారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకి వేసమంతైనా కూడా లేదనేది నిర్వివాదాంశం. అసలు ఎన్టీఆర్ ఎటువంటి వ్యక్తి అంటే పాపం కల్మషం లేని వ్యక్తి ఆయన, బోలా బోలా శంకర్, బోలా శంకర్, అబద్ధాలు చెప్పడం రాదు ఆయనకి, అవినీతి చేయడం రాలేదు ఆయన. చంద్రబాబు తల్లి పాలు తాగి తల్లి రొమ్ములు గుద్దేటువంటి నీచిని కృష్ణ రాజకీయ నాయకుడు చంద్రబాబు. పేరు ఎందుకు మార్చాల్సి వచ్చిందో, ఎన్టీఆర్ గారంటే ఎంత గౌరవమో తనకని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చాలా కూలంకషంగా వివరించారు. ఎన్టీఆర్ గారంటే నాకు చాలా గౌరవం, ఆయన ఒక మహానటుడు, ఆయన మీద నాకు ఏ కోపమో లేదు, ఆయన గురించి నేను అసలు ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలేదు, ఆయన మీద ప్రేమ ఉంది, పిచ్చి ఉంది నాకు. ఏ కార్యక్రమం కూడా నందమూరి తారక రామారావు గారికి నేను ఏ కార్యక్రమంలో కూడా నేను విమర్శించలేదు. నేను ఎన్టీ రామారావు గారి పేరు చెబితే ఆయన సంతోషిస్తారు, ఆయన ఆత్మ సంతోషిస్తుంది. చంద్రబాబు మాత్రం ఎన్టీఆర్ పేరు ఎత్తితే ఆయన ఆత్మ ఘోషిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో ఎన్టీఆర్ గొప్ప నటుడు, గొప్ప వ్యక్తి, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇండియాలోనే అటువంటి వ్యక్తి ఉండరు. ఆయన 7 సంవత్సరాలు పరిపాలించారు. చంద్రబాబు వెన్నుపోటు పడవకుండా ఉంటే ఆయన జీవితాంతం ఆయనే ముఖ్యమంత్రిగా ఉండేవారు, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడే కాదు అని చెప్పి శాసనసభలో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ మీద కోపంతో ఆ పేరు మార్చలేదు. మీరే చూద్దరు కానీ ప్రజలారా, ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇప్పించేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకోరు. జగన్మోహన్ రెడ్డి గారే భారతరత్న ఇప్పిస్తారు ఆయనకి. తెలుగుదేశం పార్టీలో తండ్రి కొడుకులు మిగిలేలాగా చేస్తారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి గుండెల్లో గుడి కట్టించుకుంటారు. అలాగే స్టాలిన్ను పథకాలు పెట్టి అమ్మ భోజన పథకం అని ఉన్నది, జయలలిత భోజన పథకం, తమిళనాడు చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి అయ్యాక ఆ పథకం పేరు మార్చమంటే మార్చలేదు. అలాగే గిద్దలూరు నియోజకవర్గంలో కామూరు రమణారెడ్డి అనే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్నాడు, యువకుడు అతను. రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వీరాభిమాని ఆయన కామూరు రమణారెడ్డి. వైవి సుబ్బారెడ్డి గారికి మంచి శిష్యుడు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రుడు. తన సొంత ఖర్చుతోటి రాజన్న ప్రజా భోజనశాల నడుపుతున్నాడు. గత 12 ఏళ్లుగా సొంత ఖర్చులతోటే నడుపుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసారు కదా, రాజన్న పదం తీసేసి జగన్ ప్రజా భోజనశాలను పెట్టలేదు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు భయపడి ఆ భోజనశాలను మూసేయలేదు. అలాగే ఆ భోజనశాలను కొనసాగిస్తూ పేదలకి 5 రూపాయలకి భోజనాన్ని అందిస్తున్న కామూరు రమణారెడ్డిని అభినందించాలి. ఎలాగైతే స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి పథకానికి పేర్లు మార్చలేదో ఈ కామూరు రమణారెడ్డి కూడా, అలాగే తను ప్రారంభించిన రాజన్న ప్రజా భోజనశాలకి పేరు మార్చలేదు. ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా భోజనశాల నిర్వహిస్తున్నాడు, అతన్ని ఆశీర్వదించాలి. చూసి అతను మంచి పనులు మరిన్ని చేయాలని, ప్రజలకు మరింత దగ్గర అవ్వాలని మనం కోరుకుందాం. రాజశేఖర రెడ్డి గారి దివ్య కరుణా కటాక్షాలు, వైవి సుబ్బారెడ్డి గారి ఆశీస్సులు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కటాక్షము ఆశీర్వచనము చూసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కామూరు రమణారెడ్డిని ఆశీర్వదిస్తారని, అతనికి ప్రజాసేవ చేసేందుకు అవకాశం కల్పిస్తారని ఆశిద్దాం. జై హింద్.